శర్భ గారు కేవలం మన పండుగల ఆధ్యాత్మిక చింతన భక్తి భావాన్ని నెలకొల్పడమే కాదు దాని వెనుక ఒక ఆరోగ్యపరమైన ప్రయోజనాలు దాగు పెద్దలు చెప్తున్నారు మీరేం చెప్తారు మన పండుగల్లో ప్రతి పండక్కి కూడా మన వాళ్ళు తప్పనిసరిగా తలంటి పోసుకోమన్నారు ప్రతి పండక్కి దగ్గర దగ్గర తలంటి ఉంది కొన్ని పండుగలకి ముందు రోజే భోగి అని పేరుతో తలంటి పోసుకుంటాం కొన్ని పండగలు అదే రోజున పోసుకుంటాం రెండోది ప్రతి పండక్కి దేవాలయానికి వెళ్ళండి లేదా ఇంట్లోనే మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఇది మన వాళ్ళు ప్రతి పండగకి చెప్తారు ఈ ఇష్టదైవాన్ని ప్రార్థించడం కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని ప్రార్థించండి అని చెప్తారు కొన్ని పండుగల్లో సామూహికంగా దేవుణ్ణి కొలవండి అని మొత్తం మీద వ్యక్తిగతమైన ఆరోగ్యము సామూహికంగానో కుటుంబ పరంగానో లేకపోతే వ్యక్తిగతంగానో ఈ దేవుణ్ణి కొలవటము ఇవి ప్రతి పండుగలోనూ మనకి ఉన్నాయి ఈ ఆరోగ్యం అసలు ఇప్పుడు నువ్వుల నూనెతో ఒంటికి రాసుకుని తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని అవన్నీ చేయమని చెప్పారు కదా మనవాళ్ళు ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయటం ప్రారంభమవుతుంది రేపు దీపావళి వెళ్ళిన మర్నాడు నుంచి కార్తీక స్నానాలని మనవాళ్ళు పెట్టారు కార్తీక స్నానం కూడా సూర్యోదయం కాగానే చేస్తాం మనం అంటే దీనికి కూడా మళ్ళీ కార్తీక స్నానం చేయటానికి ముందు నిత్య స్నానం చేసి తర్వాత కార్తీక స్నానం చేయాలి ఆ నిత్య స్నానం చేసి కార్తీక స్నానం చన్నీళ్లతో చేయండి ప్రవహిస్తున్న నీటిలో చేస్తే శ్రేష్టం అంటే నదిలో కానీ కాలువల్లో కానీ వీటిల్లో చేస్తే శ్రేష్టం ఇవన్నీ చెప్పారు ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా చెప్పిన విషయాలే మొన్న ఆశ్వీజ మాసం దాకా వర్ష ఋతువు వచ్చింది వర్ష ఋతువులో నీళ్లు కారణంగాను ఈ రకరకాల దోమలు చీమలు పురుగులు పుట్ర ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి వాటి కారణంగా మన శారీరకమైన కొన్ని ఇబ్బందులు రోగాలు ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి ఈ రోగాలు పోవాలంటే మనం ఇట్లా కొన్ని స్నాన నియమాలు నిబంధనలు పెట్టుకుని చేస్తే ఇందాక ఆయుర్వేదం గురించి కూడా సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కాబట్టి ఆయుర్వేదంలో మన వాళ్ళు ఏం చెప్పారంటే ఆ ఆయుర్వేదాన్ని పండుగల్ని కలిపేశారు మనం విడివిడిగా చెప్తే అర్థం చేసుకోలేమని పండుగ రూపంలోనే మనకి చెప్పి మీరు నిత్యము స్నానం చేయండి కార్తీక మాసం అంతా స్నానం చేయండి చలికాలంలో చనీలతో స్నానం చేస్తే శ్రేష్టం అసలు నిండాము నీని వాడికి చలి లేదన్నట్టు కాలంలో కానీ నదిలో కానీ మనం నిండాముడితే ఉడితే చలి ఉండదు ఆ విషయం మనకు తెలియదు కానీ కాబట్టి ఆ స్నానం చేయటం మూలంగా శరీర ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది దీని మూలంగా మనం ఈ టపాకాయలు కాల్చడం మూలంగా ఈ దోమలు ఈగలు ఇటువంటి కొన్ని బ్యాక్టీరియా అంటుంటాం కదా అవి పోతాయి కాబట్టి ఇది మీరు ఆరోగ్య దృష్ట్యా కొన్ని విషయాలు చేయండి అని చెబుతూ ದಾನಿಕೆ ಮಳ್ಳಿ ಆ ಆಧ್ಯಾತ್ಮಿಕತೆನಿ